అల్లుడిగా వచ్చారు, అతిథిగా వెళ్తున్నారు. మాధవ్ జరిగిన విషయాన్ని డ్రింక్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ తో చర్చిస్తాడు. ఏంట్రా ఎంతసేపు నీళ్ళ కూర్చుంటారు, మొదలు పెట్టండి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, నువ్వు బాధ దిగుతుంటే మాకీ మందెలా దిగుద్దురా? అసలు నేను బాధపడుతున్నాను ఎందుకు అనుకుంటున్నారా? అసలు నువ్వు ఎలా ఉంటున్నావు కానీ, అసలు ఇప్పుడు కొట్టాల్సింది మందు కదరా కావేరిని. తనేం చేసిందిరా, చిన్న అబద్ధమాడింది అంతేగా. చిన్న అబద్ధమా? లైఫ్లో కావేరిని మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండగలవా? యహే ఇంకా అల్లు చెప్తారెడ్డి, నువ్వను అక్కడికి వెళ్ళి పెళ్లి పొందట్లోనే. ఏం చేస్తావు, గొడవ చేస్తావా ఏంటి? లేకపోతే అక్షింతలే ఆశీర్వదిస్తావా? షీఈస్ మై ఫ్రెండ్ రా. మనల్ని ప్రేమిస్తే ప్రేమించడం, కాదంటే ద్వేషించడం, ఇదేం ప్రేమరా? అసలు నువ్వు చెప్పేదేటో నీకేనా అర్థమవుతుందా? చాలా బాగుందిరా, నువ్వు అనుకున్న సాధించావు. విషయం తెలుసుకున్న హీరోయిన్ వాళ్ళ నాన్న హర్షతో సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అవమానిస్తాడు. రమణ గారు, అంతా బాగుంది కానీ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న మధ్య ఎవడో ఒకడు మీ ఇంట్లో అల్లుడుగా 6 వారాలు సెటిల్ అయిపోయేటట్టుగా. సరే, మీ కన్న కూతురు కాబట్టి మీరు కడుపులో దాచుకున్నారు. రేపు మా వాడితో పెళ్ళైన తర్వాత ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. కావేరి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అంకుల్ ప్లీజ్ అంకుల్, కావేరితో 2 మినిట్స్ మాట్లాడతాను. వెళ్ళి మాట్లాడరామ్మా. నీకసలు ఏమైంది? ఏమైందా? మీ నాన్న నన్ను అంత మాట అంటుంటే నోరు మూసుకొని ఉన్నవాడివి, రేపు నువ్వు అలా అనవని నమ్మకం ఏంటి? ఓ అదా, ఐ వాస్ టూ షాక్డ్. అది ఫస్ట్ నేను జోక్ అనుకున్నాను. మన లవ్ కూడా జోక్ అనుకో, అండ్ నౌ గో టు హెల్. ఏ ఆగు, హౌ కెన్ యు డు దట్ కావేరి? దిస్ ఇస్ బుల్షిట్, యు ఆర్ మ్యాడ్. నీకన్నా మాధవేనయ్యం, అతను ఎవరో తెలియదు. నేను తప్పు చేస్తే కూడా నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. నువ్వు సారీ, మీరు కరెక్ట్ కాదు హర్ష. నేను నిన్ను చాలా ప్రేమించాను. మీ నాన్న అవమానిస్తుంటే నువ్వు ఏమీ అనలేదు. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్, ఐ లాస్ట్ హోప్. అంటే మా నాన్న చెప్పిందే నిజమన్నమాట, నీకు నాకన్నా ఆ మాధవ్ గడ ఎక్కువైపోయా? అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ అవమానించా. నేను అవమానించినా కూడా నన్ను అర్థం చేసుకున్నాడు మాధవ్. హీస్ నాట్ బెటర్, హీస్ ద బెస్ట్ థింగ్ దట్స్ హ్యాపెన్డ్ ఇన్ మై లైఫ్.
రే తమ్ముడు, అల్లుడు గారు ఎక్కడున్నా నా ముందు ఉండాలి. ఆ ఇమీడియట్లీ. పదనాన్న వెళ్దాం. ఇప్పుడు రూట్ క్లియర్గా ఉందమ్మా, పద వెళదాం. ఉంటాను. మాధవ ఇప్పుడే అమెరికా బయలుదేరాడే. అమెరికా బయలుదేరిన మాధవ్ని హీరోయిన్ వాళ్ల బాబాయ్ కిడ్నాప్ చేసి ఇంట్లో కట్టేస్తాడు. మా అభిమానంతో మిమ్మల్ని కట్టేశాం. చిన్నమావ గారు, దిస్ ఇస్ టూ మచ్, నాకు తిక్కర ఎగుతుంది. కూల్ అల్లుడు గారు. నో నో, కాసేపే. నో అల్లుడు గారు. నో అల్లుడు గారు. నో నో అల్లుడు గారు. అల్లుడు గారు. మాధవ్, నేను మీకేం ద్రోహం చేశానండి? ఎందుకు ఈ కిడ్నాప్ డ్రామా? మీరు చాలా తప్పులు చేశారు, అందుకే ఈ శిక్ష. మొదటి తప్పు మా అమ్మాయిని ప్రేమించడం. రెండో తప్పు మా అందరి మనసుల్ని దోచుకోవడం. మూడో తప్పు అల్లుడిగా మిమ్మల్ని తప్ప మీ స్థానంలో మరొకరిని మేము ఊహించుకోలేనంతగా ఉండడం. మీరు చేసిన మరో పొరపాటేంటో తెలుసా? మీ కారణంగా, కేవలం మీ కారణంగా మా అమ్మాయి ఇవాళ హర్షతో తెగదెంపులు చేసుకుంది. నిజమా? ఇన్ని తప్పులు చేసి ఎలా తప్పించుకోగలరు అల్లుడు గారు? అయితే ఇప్పుడు ఏమంటారు? మేమేం అనలేదే. మరి నన్ను వదిలేయండి. మిమ్మల్ని వదిలేయాలో లేదో తేల్చాల్సింది మేం కాదు. మరెవరు? మా అమ్మాయి. నేను మిమ్మల్ని ఇంతవరకు ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ. లైఫ్లో క్లారిటీ ఉండాలని మీరే చెప్పారు. ఇప్పుడు నాలో కన్ఫ్యూజన్ లేదు. ఐ లవ్ యూ మాధవ్. విల్ యూ మ్యారీ మీ? Don't ever try to touch me. Do you understand? Don't touch me. ఒక అబద్ధం నిజం కావచ్చు, కానీ ఒక నిజం ఎప్పటికీ అబద్ధం కాదు. నువ్వే చెప్పావు మాధవ్, నాకిప్పుడు కన్ఫ్యూజన్ లేదు. క్లియర్ గా చెప్తున్నాను, ఐ లవ్ యూ. అమ్మయ్యా, కథ సుఖాంతమైంది. కాదు, కథ ఇప్పుడు మొదలైంది. ఎలా? మేడం, స్టోరీ అద్దిరిపోయింది మేడం. సూపర్ స్టోరీ మేడం. మేడం, స్టోరీ సగం వరకు చదివా, అద్దిరిపోయింది అంతే కదా. అందుకే నెక్స్ట్ ఇదే సినిమా చేద్దాం. సార్, మేడం ఈ సినిమా మీరే డైరెక్ట్ చేస్తారా? లేదు రాజుగారు,
ఎవరైనా కొత్త వాళ్ళకి ఇవ్వండి. అయితే ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇద్దాం మేడం. వీడికి తప్ప ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మేడం ఏమనుకోకండి, ఫ్లైట్ టైం అయింది, నేను బయలుదేరుతాను, ఉంటాను. ఓకే మేడం. బై బంటు. మేడం సార్ ఏంటి సార్? నువ్వేం బాధపడకలే, నీ నోటి దోల వల్లే కదా నాకు మంచి స్టోరీ దొరికింది. నీకు ఛాన్స్ ఇద్దామంటే మేడం ఒప్పుకోవట్లేదు. సర్లే మనం తర్వాత చూసుకుందాం. సార్ 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 దూలరా, నోటి దూల, నీ దూల వల్ల వాళ్ళకి మంచి స్టోరీ దొరికింది, నీకు ఛాన్స్ తప్పిందిరా. ఎదవ తెలివితేటలు. పారే కోదారల్లే అనలై పొంగే సంద్రం మల్లె కనలే చూపే ముద్దుగా తొలి ప్రేమల్లోని మధురం మొత్తం చిరునవ్వులతో సొంతం చేసి నాకై నిలిచే ముద్దుగా అందాల సుందరి నడకను మరి ఎన్నెన్నో మరి గలే రాజా బొమ్మా